హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్లు అయితే రావండి. ఫుల్ పేమెంట్ కడితేనే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి. ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కార్ మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అండి. మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2030 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి. 66,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్. ఇప్పుడు వరకు 66,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే షోరూమ్కి వెళ్ళి నెంబర్ ప్లేట్ చెప్తే చాలు, ట్రాక్ తీసి అయితే ఇస్తారండి. ఫ్రెండ్స్, ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి 4 రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, 4 రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుందండి. అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి. ఇంటీరియర్లో కూర్చొని కారు తోలుతుంటే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఫ్రెండ్స్, అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు 5 టైర్లు కూడా, స్టెప్నీ టైర్తో సహా ఈ కారు 5 టైర్లు కూడా, ఒక 70-80% టైర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ అనేది కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే జీటా అనేది టాప్ ఎండ్ వేరియంట్ కిందకైతే వస్తుంది. ఆల్ఫా టాప్ ఎండ్ అజుబి అది ఆల్ఫా టాప్ ఎండ్. దాని కింద తర్వాత వచ్చేది ఏంటంటే జీటా అనమాట. అది టాప్ ఎండే, ఇది టాప్ ఎండే. కాకపోతే ఏంటంటే అది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. కొద్దిగా డాష్ లో డాష్ బోర్డ్ అనేది కొద్దిగా లైట్ గా లెదర్ ర్యాప్తో వచ్చింది. ఇదేంటంటే లెదర్ ర్యాప్తో రాదు, దీనికేమో హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయండి. ఫ్రెండ్స్, ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 liter డీజిల్ కి హైవే మీద 18-22 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. మంచి మైలేజ్ అయితే వచ్చింది, ఇంకా ఎక్కువ మైలేజ్ కూడా వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, మంచి వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడికి సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఉన్నాయి. కారు దొంగతనం జరగకుండా గేర్ లాకులు కూడా ఈ కారుకి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కారు యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కారులో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారుకి అయితే ఉందండి. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే కారు ఈ కారుకి స్క్రీన్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే కారు యొక్క బాడీ విషయానికి వస్తే సీట్ కవర్స్ 100కి 80% అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు బాడీ విషయానికి వస్తే, కారు బాడీ విషయానికి వస్తే బ్లూ కలర్ కార్ అండి. అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. గీతల పడ్డ చాట 1-2 టచ్ అప్లు అయితే జరిగాయి. ఇది ప్రతి వీడియోలో చెప్పేది, మళ్ళీ ఒకసారి చెప్తా ఉంటాను. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఫ్రెండ్స్, ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో, సారీ, పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ ధర చూసుకున్నట్లయితే 530,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కార్ కాస్ట్ 530,000 రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 530,000 రూపాయలు గమనించాలి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్
టాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 5,30,000 కొద్దిగా బార్గెనింగ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో మనే బాబీ గానీ హఫీజ్ గానీ మోయిజ్ గానీ నాకు గానీ 4 నెంబర్లు ఏ నెంబర్ కైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగింది. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూపించే ముందు నచ్చితే మాత్రం వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి. ప్రతి వీడియోలో గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటాను, ఇక గట్టి గట్టిగా మాట్లాడి నా ఓపిక అయితే నశించిపోయింది. అందుకనే స్లోగా మాట్లాడుకుంటూ నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చాలా వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మారుతి సుజుకి ఎస్ క్రాస్ జిటా వేరియంట్ అండి. చూడొచ్చు కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీలు రెండు అయితే ఉన్నాయి కార్లో. స్మార్ట్ సెన్సార్ కీలు రెండు అయితే ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. బ్లూ కలర్ చాలా బాగుంటుంది. అలాగే చూడొచ్చు హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. ఫ్రెండ్స్ నేను పెట్టేటటువంటి కార్లు దాదాపుగా 100కి 99% కూడా ఎటువంటి పెట్టుబడులు అయితే ఉండవు. చాలా అంటే చాలా నీట్గా చెక్ చేసి 1-10 సార్లు ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ బండి పంపించేటప్పుడు కూడా ప్రతి ఒక్క బండి కూడా మెకానిక్తో చెక్ చేసి ఇచ్చే పంపిస్తాను. ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అలా తప్పగా అయితే నేను ఢిల్లీలో అయితే తిరగట్లేదండి. చాలా ఒరిజినల్ బండ్లు గాలించి గాలించి తెచ్చుతున్నాను. తెచ్చిన బండ్లకు కూడా ఎవరన్నా కొంటే మాత్రం అన్ని చెక్ చేసే పంపిస్తున్నాను. ఎవరు కూడా ఇటువంటి వర్క్ అయితే చేయరండి. ఫ్రంట్ చూడొచ్చండి, లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చిన్న చిన్న స్క్రాచెస్ కనపడినట్టుగా అయితే ఉన్నాయి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80% అయితే ఉంది. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80% అయితే ఉంది. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను. చూడొచ్చండి, వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క చూడొచ్చు, కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలవేల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా కూడా చూపిస్తున్నాను. చూడొచ్చు, అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ టైర్ మాత్రం 100కి 100% అయితే ఉంది. చూడొచ్చు, అలాగే ఎలవేల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఈ కారుకి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి. ఆల్ఫా టాప్ అండ్ ఆల్ఫాను జీటా రెండు కూడా టాప్ అండ్ వేరియంట్ల కిందకైతే వస్తాయండి. లాక్ అయింది ఇప్పుడు. అలాగే అన్లాక్ కీ అంటే దగ్గరకు ఉంటే చాలు, కీ మనం పాకెట్లో పెట్టి కూడా ఈ కార్ని స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 4x4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ దాదాపుగా 90 నుంచి 100% ఉన్నాయి. 90 కూడా కాదు 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ ఉంది. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సీట్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను. ఈ కార్ని కూడా పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. స్టీరింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదు. చూసారు కదా, మ్యూజిక్ సిస్టమ్ మంచి బేస్ తో అయితే వస్తుంది. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. కారు కొన్న వాళ్ళకి వినాయకుడు బొమ్మ ఫ్రీ అండి. అలాగే ఒకసారి చూడొచ్చండి, 66,433 కిలోమీటర్లు తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. వినాయకుడు అంటే మన ప్రతి శుభకార్యానికి కూడా ముందుగా కొలిసేది ఏంటంటే వినాయకుడు అనమాట. ఈ కారు తీసుకున్న వాళ్ళకే వినాయకుడు కూడా వచ్చేస్తాడు. అంటే మీకు మంచి శుభం జరిగిద్దని అనుకుంటున్నాను ఈ కారు వల్ల. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, డాష్ బోర్డ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. అలాగే ఈ కారుకి నావిగేషన్ కూడా అయితే ఉంటుందండి. చూడొచ్చు, నావిగేషన్ ఉంది, నావిగేషన్ చిప్ ఉంది. అలాగే గేర్స్ కూడా చాలా నీట్గా పడుతున్నాయి. రివర్స్ కెమెరా కూడా మంచి నీట్గా అయితే కానొస్తుంది. అలాగే గేర్ 1 నుంచి 5 దాకా కూడా చాలా నీట్గా పడుతున్నాయి. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి. డాష్బోర్డ్ లుక్, సీట్ కవర్స్ 90 నుంచి 100%. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను. అలాగే ఈ కారుకి గేర్ లాక్ కూడా ఉందండి. కారు దొంగతనం జరగకుండా గేర్ లాక్ కూడా అయితే ఉందండి. అలాగే ఒకసారి లాక్ ఓపెన్ చేయి. 4x4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి. సీట్ కవర్స్ వెనకాల 90 నుంచి 100% ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ ఉంది. అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. అలాగే ఒకసారి బూటి యొక్క స్పేస్,
డిక్కి స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బూట్ స్పేస్ అనేది చాలా స్పేసియస్ గా అయితే ఉంటదండి చూడొచ్చు. అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఒకసారి డిక్కి చూపిస్తున్నాను చూడొచ్చండి. బాడీకి ఎక్కడ ఎటువంటి డిక్కీలో రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ టైర్ దాదాపు 70 నుంచి 80% అయితే ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి. ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ చూడొచ్చు. రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి చూడొచ్చు. కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి. ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. కంపెనీ లేబుల్స్ కూడా రెండు ఉన్నాయి చూడొచ్చు. రెండు కంపెనీ లేబుల్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ ఇంజన్ కి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు చూడొచ్చు. అలాగే కంపెనీ బార్ కోడింగ్ తో అయితే ఉందండి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. స్టార్ట్ చేయాలి. సింగిల్ సెల్ఫ్ లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2015 మారుతి సుజుకి ఎస్ క్రాస్ జిటా వేరియంట్ అండి. 66,000 జరిగింది. జెన్యూన్ రీడింగ్. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. రెండు తాళాలు ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ కారు. కార్ కాస్ట్ 530,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మునాని బాయ్ జై.